అనేసావు నువ్వా? నేనే మావయ్యా, నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా, ఉద్యోగం వస్తున్నాయని. నాన్న ఈ దశలో మీకంటే మా ఆయనే బాగున్నారు. నేను దశ అయిపోయినా తిరిగి బాగుంటాను. అబ్బో అబ్బో అబ్బో, అదృష్టం అంతా ఒక్కసారి కట్టగట్టుకుని మన ఇంటికి వచ్చినట్టుంది. మీరు ఇలాగే ఉండండి, దృష్టి తీస్తాను. పదవే పదవే అమ్మా, నువ్వు నాన్నకి దృష్టి తీద్దు గానీ నేను మీ అల్లుడి గారికి చెప్తాను. ఈ నెంబర్ రావయ్యా, ఈ నెంబర్ నీది, ఈ డ్రెస్ నీది, ఈ టోపీ నీది, ఈ కర్ర నీది. అమ్మా ఎంత మోసం, ఎంత మోసం! నా డ్రెస్ వేసుకొచ్చి నా ముందే నాటకం. నువ్వు మాత్రం తక్కువ తినదే ఉంది. ఏమిటండి, అల్లుడు ఉద్యోగస్తుడయ్యా కూడా ఏమిటి అరుపులు? వీడు ఉద్యోగస్తుడు కాలేదే, దొంగవాడు పోయాడు. ఏం చేశాడు తెలుసా? నా డ్రెస్ వేసుకొచ్చి ఇంట్లో నాటకాలాడి పోలీస్ ఉద్యోగం వచ్చింది కదా. ఏమిటి పరమేశ్వర, ఈయన మాత్రం తక్కువ తినాడా? ఎస్ఐ గారి డ్రెస్ లాంటి గేమని చెప్తే అదే సమయం ఇంటికి వచ్చాడు. ఇసుక దగ్గర పేరుతకిలాగా మావ దగ్గర అల్లుడు, అల్లుడు దగ్గర మావ, మీరిద్దరు ఇంట్లో చేరి ఈ ఇంటిని కప్పల దగ్గర చేశారు. మీ మొహాలకి ఈ దిష్టి ఎంత! నా పార్టీ ఎవరు ఇస్తాను కానీ నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఇప్పుడు ఇప్పిస్తాను కానీ నువ్వు దడుచుకుంటావేమని భయం. లోపలికి వెళ్ళి తిప్పి చెంపి త్రీ చేసి మరీ ఇప్పిస్తాది బెటర్. దోరజాం పండులో ఉన్నా వేలు వేలు కొరుకు తినాలనిపిస్తుంది. అలా అంటారే కానీ ఏమీ తిండు. మీరెప్పుడు కొరుకు తింటారా అని కళ్ళలో పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు, మా నాన్న రాగానే పారిపోతారు. ఇప్పుడు చూడు నా తడాక, మీ నాన్న కాదు వాడు నాన్న వచ్చినా మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నా కూతుర్ని అమాయకురాలు చేసి దాన్ని వల్ల వేసుకుంటావా? ఇప్పుడు నీ కూతురు కాదు మా, పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. మీ ఉండండి మీద ఉండాలి పోయ్యా, పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకుండాలా? ఈ విధవకు ఉద్యోగం లేదు కనుక, ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండదు కనుక. చాలే పెద్ద చెప్పొచ్చు. నువ్వు ఎఫ్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కాల్సి చెప్పలేదని మా అత్తయ్యని ఇంత కాపురం చేయలేదా? అది వేరు, ఇది వేరు రా. ఇది వేరే. నీకంత భవిష్యం ఉంటే ప్రమోషన్ తీసుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటా. సంపాదించుకుంటావా? అంతేనా? అంతే అంతేనా? అంతే అంతేనా? వస్తున్నా వంటకి సామాన్లు ఇస్తాను, ఉద్దిగ్గా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త ధరలు పెరిగిపోయాయి. విడికిడి కందిపప్పు, రెండే రెబ్బలు చింతపండు, ఉండేది కిలమే కూరకి సగం పులుసు సగం సాంబారు, ఒకటే మిరపకే, ఉల్లిపాయ సగం వాడు సగం రాజు, ఇంకా అవసరం ఏమన్నా వస్తారు నిన్న వస్తురు వాడే. ముష్టిపడిలో పుట్టినందుకు ముష్టిబుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వేరరాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయలా నిగనిగనిగా మెరిసిపోతూ ఉంటాను, నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను, ఏం తప్ప? తప్ప తప్పున్నారా? ప్రేమట ప్రేమ, ఇదిగో ప్రేమ అంతా ఇంద్ర కారిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు, ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిసినా ఉన్నాడు, పాపం పెళ్ళై ఏడాది కూడా కాలేదు. పెళ్ళై ఏడాది కూడా కాలేదు? ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మావ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మత్తగిడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి నలుగురు మరవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాటి ఉండదు, నోరు మూసుకు చెప్పింది. అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా టికెట్ అయిన వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మాయిపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చూరికాయ ఒక్క ఉల్లిపాయతో నేను నలుగురు వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య, మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయారు. ఇక ఆ శిశుపాలని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందర చూడైనా చచ్చి నీ కడుపును పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు.
ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. చనగనక ఫీజు వేస్తాను, అక్కడ నిలబడి ఉండు. ఎవరది? నేనన్నా. మీ పక్కన ఎవరో వెనక కూర్చున్నట్టున్నాడు. బొమ్మనన్నా. ఆ ఎల్లారి శనిగారేమో అనుకున్నాను. ఈ అనుమానం చట్టుబండలు గాను, అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడ వదిలిపోయి. రెస్ట్ అడుగుతూ ఉంటే ఇళ్ళ ఉత్సవాల్లో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతా ఎందుకమ్మా చెప్పు. మరేమో నాన్నా, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది, అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటే నాన్నా, అది కూడా నాకు ఇచ్చేశానని మరీ మరీ చెప్పారు. చెప్తాడే చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలు చూస్తానా? వెలగని లైట్లు తిరిగిన ఫ్యాన్లు ఎందుకు? అమ్మా అత్తాలుడు ఏకమై నా కొంపకేసేసారనమాట. ఏం చేస్తావు? ఆయన మాటల్లోనే వచ్చారు. నువ్వే లైట్ ఏమిట్రా? నా ట్యూబ్లైట్ ఫ్యాన్లో ఏం చేశావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆసుకొని దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే గారి పేరు చెప్పను. చెప్పవా? చెప్పవా? చెప్పను. చెప్పబోతే నేను చంపేస్తా. నీ ఆవేశం రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు, ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని చెప్పాయా? ఇన్నాళ్ళు సెల్యూడ్ కొట్టి కొట్టి చెరువు నిప్పుంటుంటాయి, అక్కడైతే రాలేని కొడతా. అలా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునానా? అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరే, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కలా ఇంట్లో తిరిగేవాడివి, నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మనగడ అయిపోయావు అన్నమాట. చూస్తాను సంగీత్ చూస్తాను. చూడు చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది. పరమేశ్వర్ ఎక్కడికి బయలుదేరా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అడిగావు, ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా? ఇది పట్టుకురా. నేను చెప్పిన పని ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోగని మరి తగ్గ పాలిష్ చేయి. ఎవరో తెలుసా, బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ అని చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? అలాగే అలాగే. అల్లుడు అంటే నీలా ఉండాలిరా, ఉద్యోగం లేదన్నావుగా కదా, ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి బావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పల పాలిష్ చల చల చంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మామా పాలిష్ చంపిస్త్రీ. ఏం చేస్తున్నారా? రెడీ రెడీ రెడీ. పల పల పాలిష్ చాలా చాలా చంపిస్త్రీ. ఒరే, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్నే అల్లుడుగా చేసుకుంటా. థ్యాంక్ యూ మామా. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావునే. ఆ మేధావి మీరు? ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ, సత్యవరా. ఆ సదవకాశం కూడా నాకే ఉమ్మా. వీళ్ళు అంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే, ఇలాగే పది జన్మల దాకా చంపిస్తూ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. నువ్వు పరిమిషన్ ఇస్తే అనివేలు కాపురం తీసుకెళ్తాను. అయ్యో బావయ్య, బావ ఏంటి కనపడితే సమానం కళ్ళు మీరు చెప్పేస్తే రౌరవాళ్ళ నోకలు పోతాను నేను. పెద్దవాళ్ళని గౌరవించాలని కందమావలు చదివాను. తప్పుదానా? కొట్టకూడదు, కొట్టకూడదు. ఏమైందిరా చెప్పండి. ఎవరా?
నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కదరా సున్నం. ఎమ్మో పంపిస్తారా ఓంచెందుకండా? ఇక్కడ కాదు అక్కడ. ఏమిటో మామయ్య, ఇన్నాటి మీ చేతి పట్టి దీని అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తువంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మని నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు, పైపెచ్చు నువ్వు శివలింగంలో ఉన్నావు అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి కుండరావా? ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్ లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మామయ్య, అట్టే పాలు పడ్డావు. పంటలు పాళ్ళన్నీ సమపాలంగా ఉన్నాయి మామయ్య, అన్ని సమపాలంగా ఉన్నాయి. కారం అది ఎక్కువ లేదు మామయ్య, కొంచెం కారం తక్కువైంది, కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మామయ్య ఎలా చూస్తావు దూర కాని? Ha ha ha!